హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పురంధేశ్వరికి మోడీ మార్క్ షాక్. ఏపీలో బీజేపీ సరికొత్త రాజకీయం. ప్రధానిగా మూడవసారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోదీ ఈసారి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడ్డారు. టీడీపీ, జేడీయూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ పార్టీలకే ప్రాధాన్యత ఉంటుందనే వాదన ఇప్పటి వరకు వినిపించింది. కానీ మోదీ తన మార్క్ రాజకీయమేంటో మరోసారి నిరూపించారు. ఏపీలోనూ తన మాట నెగ్గేలా చేసుకున్నారు. బీజేపీ నుంచి పురంధేశ్వరిని కాదని అనూహ్యంగా శ్రీనివాస వర్మను మోదీ తన కేబినెట్లోకి ఎంపిక చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి ఛాన్స్ దక్కింది. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసానికి అవకాశం దక్కింది. బీజేపీ నుంచి అందరూ పురంధేశ్వరికి ఛాన్స్ దక్కుతుందని అంచనా వేయగా అనూహ్యంగా నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి కంటే పార్టీలో సామాన్య కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని మోదీ నిర్ణయించారు. దాదాపు 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న శ్రీనివాస వర్మ పార్టీ టికెట్ ఎంత అనూహ్యంగా దక్కించుకున్నారు. ఇప్పుడంతకంటే పార్టీలో ఆశావాహులకు షాకిస్తూ కేంద్ర మంత్రి అవుతున్నారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటుగా బండి సంజయ్కు మంత్రి పదవి దక్కింది. తెలంగాణ, ఏపీలో ఒకేసారి కిషన్ రెడ్డి, పురంధేశ్వరిని అధ్యక్షులుగా నియమించారు. కానీ కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి మరోసారి దక్కగా పురంధేశ్వరికి దక్కలేదు. ఏపీలో టీడీపీతో పొత్తువేళ గత అనుభవాలను పరిగణలోనికి తీసుకుని మోదీ తన మార్క్ రాజకీయం ఏపీలో అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో జనసేనకు ఛాన్స్ దక్కలేదు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జనసేనకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అదేవిధంగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ సైతం కేంద్రంలో మంత్రి పదవిపైన ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరి రాజకీయ నేపథ్యం కారణంగానే ప్రధాని ఆచితూచి శ్రీనివాస వర్మను ఎంపిక చేశారనేది స్పష్టమవుతోంది. విస్తరణ సమయం నాటికి రాజకీయంగా చోటు చేసుకునే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే పురంధేశ్వరి పేరు స్పీకర్గా పరిశీలనలో ఉందని మద్దతుదారులు ప్రచారం ప్రారంభించారు. కేంద్రంలో ప్రతిపక్షం గతం కంటే ఈసారి బలంగా ఉన్న పరిస్థితులలో పురంధేశ్వరికి అవకాశం కష్టమనే వాదన ఉంది. దీంతో మోదీ మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా తన మార్క రాజకీయం మాత్రం కొనసాగిస్తున్నారు.